జై వాసవి, నేను చెన్నై నుండి కమల మాట్లాడుతాను. ఈరోజు వచ్చి హెల్తీ లడ్డు చేసేదానికి చెప్పి పోతాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బాదం 50 గ్రామ్, పచ్చపైరు 50 గ్రామ్, ఆలి వెద 50 గ్రామ్, వెల్లరి వెద 25 గ్రామ్. వెల్లరి వెద లేదంట పూసిని వెద యూజ్ చేయవచ్చు, అది 25 గ్రామ్. 300 గ్రామ్ బెల్లం, 50 గ్రామ్ నెయ్యి. ఇది కావాల్సిన థింగ్స్. ఇదన్నీ నేను తనితనిగా వేయించి పెట్టుకుని ఉంటాను. ఈ సీడ్ అంతా తనితనిగా వేయించి పెట్టుకుని ఉంటాను. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను. బాదాము వచ్చి మీకే తెలిసిన ఎంత ఒక విటమిన్ ఉంది, విటమిన్ ఈ ఉండే వల్ల స్కిన్కి నిండా మంచిది. వెనక వచ్చి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ మన ఒడిలో ఇంక్రీజ్ చేసే దానికి హెల్ప్ చేసిన. ఇంకోటి వచ్చి పచ్చపైరు, పచ్చపైరు వచ్చి నిండా ప్రోటీన్ ఉంది, డైజెషన్ ప్రాబ్లంకు ఈజీగా ఉన్న, బ్లడ్ హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకునే. ఇప్పుడు వచ్చి దీన్ని ఎక్స్ట్రాగా మనం కొత్తదిగా యూజ్ చేసేది వచ్చి ఆలీ వెద. ఆలీ వెదలో వచ్చి ఏముంది అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంది. ఇది ఏం చేస్తుంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది. ఇంకోటి వచ్చి మన హార్ట్కి బ్లడ్ పొంగ ఇన్ అండ్ అవుట్ పోతూ ఉన్నాయి. అప్పుడు బ్లడ్ వెసల్లో ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయింది అంటే అదిదాం మనకు హార్ట్ అటాక్గా వస్తుంది. ఆ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేసేదానికి ఇది ఆలీ వెద యూజ్ చేస్తాం. ఇది వచ్చి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరించి బయట పంపించేసిన, వెనక ఇంకా పారాలిసిస్ రాకుండా ఉండేదానికి హెల్ప్ చేసిన, వెనక ముఖ్యంగా దీన్ని వచ్చి క్యాన్సర్ని ప్రివెంట్ చేసిన. ఇది దీంట్లో ఉండేది ముఖ్యంగా ఆలీ వెదనోడ బెనిఫిట్. దీంట్లో వచ్చి రిచ్ ప్రోటీన్ ఉంది, వెనక మనమోడ బ్లడ్ హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టిన, వెనక ఫైబర్ కంటెంట్ ఉంది. ఇది వచ్చి వెల్లరి వెద. వెల్లరి వెద వల్ల వచ్చి విటమిన్ కే ఉంది. కే వచ్చి బోన్ గ్రోత్కి మంచిది. ఏమైనా బోన్లో క్రాక్స్ అంతా వచ్చి ఫ్రాక్చర్ అంతా అవుతుంది కదా, అదంతా ప్రివెంట్ చేసిన. వెనక దీంట్లో క్యాన్సర్ సెల్, ముఖ్యంగా స్కిన్ టైప్ క్యాన్సర్ని కంట్రోల్ చేసేదానికి ఈ వెల్లరి వెద యూస్ అవుతుంది. ఇదన్నీ తనితనిగా వేయించి పెట్టినాను. ఇదన్నీ ఒకటిగా నెయ్యిని తవిర్చి ఈ నట్స్, ఈ బెల్లంని బాగా పౌడర్ మారి మిక్సీలో కొట్టుకుపోతాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వచ్చి సెకండ్ వీడియోక వేయించి పెట్టి ఉండను లేదు, అది అన్నీ బెల్లం కూడా బాగా మిక్సీలో కొట్టుకు తిని కొట్టిన వనక ఇది మాదిరి ఉన్నాయి. ఇప్పుడు నెయ్యిని వచ్చి బాగా కాగిన వనక ఈ పౌడర్ని దాన్ని కూడా మిక్స్ చేయిపోతాము. మిక్స్ చేసి బాగా అన్ని నెయ్యి ఆ పౌడర్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ ఒక 2-3 మినిట్స్ ఉంటా చాలు. పెట్టి దించిన వెనక వేడి కొంచెం వెది వెదని ఉండగా లడ్డు మరి పెట్టి పెట్టుకోండి. ఇది వచ్చి 10-15 డేస్కి బాగుండు బయట ఉంటాను. నేను వీడియో ఎత్తాను, అందులో 1 నిమిషం వచ్చింది. సారీ కా, నేనే వీడియో ఎత్త వల్ల అది పెట్టి వేసినాయి. అన్నీ మిక్స్ అయ్యేవరకు బాగా కలర్ట్ ఉండే. నేనే వీడియో ఎత్తే వల్ల కొంచెం క్లారిటీ ఉండదు. ఉంటున్నాను.